నిత్యం ట్రాఫిక్ తో సతమతమయ్యే హైదరాబాద్ వాసులను ఆ సమస్య నుంచి మోక్షం కలిగించేలా ప్రభుత్వం వినూత్న పద్ధతిలో ఏర్పాట్లు చేస్తోంది. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, సొరంగ మార్గ నిర్మాణంతో ట్రాఫిక్ కు చెక్ పెట్టనున్నారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా హైటెక్ సిటీలో సొరంగ మార్గం నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇక ఇందుకోసం జీహెచ్ఎంసీ అధికారులు సైతం డిపిఆర్ ను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించనున్నారు. భాగ్యనగరంలోని ఐటీ కారిడర్లో ట్రాఫిక్ కు చెక్ పెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఐటీ ఉద్యోగులకు ప్రయాణ భారం తగ్గేలా సొరంగ మార్గం నిర్మించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. దుర్గం చెరువు పరిసరాలను పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చేసేలా జీహెచ్ఎంసీ ప్రణాళికలు రూపొందించింది. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి హైటెక్ సిటీలో సొరంగ మార్గం నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. ఇందుకోసం ఊపగుట్ట ప్రాంతంలో దాదాపు 500 మీటర్ల మేర టన్నల్ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన నివేదికను జీహెచ్ఎంసీ అధికారులు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నారు. హైటెక్ సిటీలో సొరంగ మార్గం అందుబాటులోకి వస్తే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వైపు నుంచి వెళ్లేవారు మాదాపూర్, గచ్చిబౌలి మీదుగా కాకుండా దుర్గం చెరువుకు సొరంగ మార్గం ద్వారా వెళ్లొచ్చు. దీనివల్ల ప్రయాణ సమయం కలిసి రావడంతో పాటు హైటెక్ సిటీ, మాదాపూర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని భావిస్తున్నారు. ఇక ఈ సొరంగ మార్గంతో పాటు దీనికి అనుసంధానంగా ఫ్లైఓవర్లు నిర్మించనున్నారు. ఐటీ కారిడర్లో నిర్మించనున్న టన్నెల్ కోసం 280 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. సొరంగ మార్గానికి అనుసంధానంగా ఫ్లైఓవర్ నిర్మాణానికి 1,220 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ప్రతిపాదనలు సిద్దం చేశారు. మొత్తం 500 మీటర్ల మేర ఫ్లైఓవర్, టన్నెళ్లను నిర్మించేందుకు రంగం సిద్దమైంది. గుట్టకు అవతలి వైపు 3.8 కిలోమీటర్ల మేర మరో ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. ఇక ప్రభుత్వం ఈ టన్నెల్, ఫ్లైఓవర్ల నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ చిక్కులు కొంతైనా తగ్గేందుకు అవకాశం ఉంది.